ఆదర్శ టీచర్ల సమస్యలు పరిష్కరించండి. ప్రభుత్వానికి ఎన్టీఏ విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో 2012 నియమితులై తర్వాత సంవత్సరం నుంచి ఏపీ మోడల్ స్కూల్ సెకండరీ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. సొసైటీ ఏర్పాటైనప్పటికీ ఆదర్శ పాఠశాలలకు సేవా నిబంధనలు లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కనుక వెంటనే నిబంధనలు రూపొందించాలని కోరారు. ఆదర్శ పాఠశాలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలన్నారు. 010 పద్దు కింద ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ప్రభుత్వ బీమా పథకాలను వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇస్తున్నట్లుగా హెల్త్ కార్డ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యాలు కల్పించాలని, కారుణ్య నియామకాలు జరిపే సదుపాయం కల్పించాలని కోరారు. ఆదర్శ పాఠశాలల్లో పదోన్నతులు, బదిలీ నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు.